मध्य बंडोड़ तो रास्क तिंटे बंडोड़े बागना नीक अभी नीक चपा अवसर मुझे ना दारी कड़े इक नाट लेकुंटी नीकअसल बुद्धुंदा अम्मा तो बिहेव चेसे पद्धति देना मर्याद चयुद्रु लेकिन पोलीस को फोन चक्का पट्टा पिलो पिलो असल इलांट वाणी ने ऊरके वद चूस बंद इंतकी बिहेव चाड़ो प्रेम गिमा पड़ना प्रेम प्रेमस्ते इलागैना बिहेव चेसे इलांट वाले ऊरकने वदलकूडदु आफीस तो ची वेल क्रिश तल नी काफी चुप प्लीज क्रिश ओके ओके बेरर चपड़ सर रोंड काफी तीस कुन रहा ओके सर सुभयोगमलु सुक्रगति बेरर एं कावाल बाबा चपड़ सर तीसेसी रोंड काफी तीस कुरा तीसरा तीसरा परशयोगमलु अम्मो वीडे एंटी कड़ो नाडो యాక్చువల్లీ నీలు ఐ లవ్ దిస్ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా నా కాఫీ అంటే కూడా ఇక్కడ చాలా ఇష్టం ఐ కమ్ రెగ్యులర్లీ యు నో బావా ఆ అటు చూడు బావా మీ వాడు నీకు టోకరా ఇచ్చి ఆ అమ్మాయితో ఎలా టైం పాస్ చేస్తున్నాడో ఇక్కడ కాఫీకి 100 తీసుకున్నా బానే ఉంటుంది అందుకే ఇక్కడికి వస్తుంటాను మొదలెట్టావా నసా మలపత్రం చూడా మా వాడు బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు నిజమా ఏది ఫోన్ చేసి నిరూపించు చానర్మే ఏదో డౌట్ ఆ ఫోన్ ఇటు నేను నిరూపిస్తా सर नी मूड बोलेदा ओ जोक चपना जोक नवरे जोकल रादो मे मूड चेजनी इंटे वीडेवड़ बावा वीडा बावा पंचांग बावा पद बिल तागले सर बाबा अम्मया इपड़ याबे काफी तागच्छु काफी तागल गानी काफी मोहन पंचांग तरवुंगा हिंदी पिछली बावा వాడు ఇక్కడ లేకుండా ఉన్నాడని ఎలా చెప్తుంది అక్క కావాలంటే రే కృష్ణ రే శాస్త్రి కృష్ణ శాస్త్రి ఎక్కడా లేడు ఆ బావా కాళ్ళకు కూడా పెట్టవా అలాగే అమ్ము పెదాలకు కూడా పెడతాను ఎర్రగా అవుతాయి బాగా పండితే మంచి మౌలు వస్తాడంట ఆ ఒరే తుంపర శాస్త్రి చూసావా వాళ్ళంతా ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటేను
అది కాదు బావా, అక్కడ ఉన్నవాడు జెట్ స్పీడ్ లో ఇక్కడికి ఎలా వచ్చాడు చెప్పు. కొంచెం ఆపుతావా? అయ్యో నాన్నగారు, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? క్షమించండి, అంబు ముచ్చట పెడతాను. ఆహా కిష్టుడు, ఏం నటిస్తున్నావురా? కమలాసన్నే మరిపించేస్తున్నావు కదరా బావా. ఇదంతా నమ్ముతున్నావా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపి నీ శ్రేష్ఠకర్మం నేనే నెరవేరుస్తాను. ఏమున్నా నాన్నగారు మామయ్య మీద అలా కోపడుతున్నారు? లేకపోతే ఏమిట్రా ఈ మరపత్రాసుడు? నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావని, పిచ్చి వేషాలు ఏవో వేస్తున్నావని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మీరు నమ్మారా? నేను ఎందుకు నమ్ముతాను రా, నువ్వు నా బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్. ఒరే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందా బావా? కంటికి నిండుగా ఉంది, శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి. థాంక్స్ మామయ్య. మాలప్ప బావా, నీకు నాకు పెళ్ళంట. అయ్య బాబాయ్, పెళ్ళనగా నాకు సిగ్గేసేసింది బాబు, జరుపు అర్జెంట్ గా నేను సిగ్గుపడాలి. ఈ బొండంతో నీకు పెళ్ళేంట్రా? కర్మ 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 అనవసరంగా ఇలా దొరికిపోయానంటి. అరే వేదా, ఎందుకు పెంచుతున్నావు? టెన్షన్ వాడి కాకపోతే నీకుంటుందా? కరెక్ట్. చూడన్న, ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే. అమ్మో తను కాదంటే? నువ్వు చెప్తేనే కదా అమ్మాయి అవునంటుందో కాదంటుందో తెలిసేది. నాకెందుకో భయంగా ఉందమ్మా. నువ్వు ఇలా భయపడుతూ ఉండు, ఎవడో కూడా నీకు ఛాన్స్ కూడా చేస్తాడు అంతే. అవునరా, వాడెవడో ప్రేమిస్తున్నా అని ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు తెలుసా? అయినా తను ఒప్పుకోలేదు అనుకో. ఈ రోజు ఒప్పుకోదు, వెంట పడుతుంటే చిరాకు పడుతుంది. సినిమాలు చూడలేదేంటి? నువ్వు భయపెట్టకరా కృష్ణ, ప్రేమిస్తే నీ ప్రేమని ధైర్యంగా చెప్పగలగాలి, లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదురా. నీ ప్రేమ నిజమైతే నీ మనసులో మాట అమ్మాయికి చెప్పేరా? కరెక్ట్ బ్రో, రేపు వాలంటైన్స్ డే, నీ లవ్డ్ ప్రపోజ్ చేయడానికి సూపర్ డే. తప్పకుండా కలుస్తాను, గిఫ్ట్ ఇస్తాను మర్చిపోకే. ఓకే బాయ్. ఏ 2 o'clock కి మరి హరికి అపాయింట్మెంట్ ఇచ్చావు కదే, ఈ రోజు వాలంటైన్స్ డేనే, ఎంత మందిని బక్రాలు చేస్తే అన్ని గిఫ్ట్లు వస్తాయి. వస్తాయి, ఏదో గిఫ్ట్లు వస్తాయని నువ్వు బక్రా అవ్వకే. హోయ్ హోయ్, దాని సంగతి తెల్లేవే, అక్కడ చూడు నీ క్రిష్ నీకు ఇవ్వడానికి ఎంత పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇస్తున్నాడు. ఊరుకోండి, నాకు ఇవ్వడం ఏంటి, తనకెవరో ఇచ్చుంటారు, అది నాతో చెప్పడానికి వస్తున్నాడు అని సార్. మీటింగ్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడలా? అది అది ఈ రోజు వాలంటైన్స్ డే కదా. అవునవును చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. డైరెక్ట్ గా చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు, కళ్ళు మూసుకుని చెప్తానే. ఓకే ఓకే చెప్పండి, పర్లేదు చెప్పండి. అది 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 ఏంటంటే, లవ్ యూ. నాన్నగారు పదరా ఇంటికి. ఒరే కృష్ణశాస్త్రి, ఈ ఓంకార శాస్త్రి పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చావు కదా బావా. వాడే వీడు వీడేవాడని చెప్తే విన్నావు కదా, ఇప్పుడు చూడు ఏం జరిగింది. అమ్మా అదేంటి బావా, వాడు తప్పు చేస్తే నన్ను కొడతావు? మధ్యలో రాకు, నువ్వే నా వారసుడని నమ్మాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా. అయినా నిన్న అనుకోడు, నిన్ను ఇలా తయారు చేసిన వేదంగాడు ఎక్కడే వాడు? కృష్ణ
నువ్వారాబై కృష్ణ శాస్త్రి అబ్బే ఓ గింతాముష్లోని నీకు లవ్వారా ఆయన కృష్ణ శాస్త్రి కాదు ఓంకార శాస్త్రి మరి నువ్వెందుకు వచ్చినవరా మర్యాదగా మాట్లాడు ఏ నీ మర్యాద అమ్మొచ్చా పక్కకు పెట్టి వా లోపనాడు అని పిలు పో రారా ఎట్లిచ్చిన జలకు ఏ కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రిని గేదెలు అర్చా కదరా ఇదిగో కృష్ణశాస్త్రి ఏం చేస్తావు చెప్తే అన్నా ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవృద్ధి వచ్చిండే ఆంతి నాకు బరాబరీ నాబ్బే గాడేమో పప్పు తినేటోడు నేను కక్క ముక్క తినేటోడిని దానికి చూడరా మన బలం మీదో చూపుతాం అబ్బే ఓ ఏమ్రా కృష్ణశాస్త్రి మా బాసులవర్కి పువ్వు ఇచ్చినవంట నీ అవ్వ నిన్ను చూస్తా అంటే జాలైతుందిరా బయ్ కొటబుదైతే లేదు గందుకే గిదినం వార్నింగ్ ఇస్తానా రేపటి సంధి నువ్వు గిన పూలు పట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలి కాయింత కాదు గీదు అని నకరాలు చేసినవనుకో బిడ్డ నీ తల్లి పూలు పట్టుకోనికి చేతులుండవు నడవనికి కాళ్ళుండవు సంజే చల్లడవు పంతులే కదా పప్పు తింటాడు సైలెంట్ గా ఉంటాడు వీడేం చేస్తాడు అనుకున్నామా లోపల క్యారెక్టర్ వేరే ఉంది దాన్ని రచ్చగొట్టేవారు రచ్చే రచ్చే అచ్చా చెలో జాందో అని ఊకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా అరే ఓ చోటే అన్నా ఈ పంతులు గానికి మన టాలెంట్ ఏందో జరంత చూపిరా నేను అమ్మాయినే ప్రేమించాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వెళ్ళి మీ బాస్ తో చెప్పు అన్నా నువ్వు ఆ మాట మీద ఫిక్స్ అయిపో బేఫికర్ ఉండు కానీ నేను సంభాయించుకుంటా వస్తా అన్న నా వస్తా అన్న అరే నోడు సక్కాయించే నోడు పోయింది అగ్రహారంలో నా పరువంతా పోయింది నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు నా నిర్ణయం చెప్తున్నాను వినండి రేపే అంబుజాషికి వీడికి పెళ్లి నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు అది జరిగింది తమ్ముడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను మరి నీ లవ్ స్టోరీ ఏంటి నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ చెప్తే అలా బోర్ కొడుతుంది అంత లెంగ్త్ నా లవ్ కు వన్ సైడ్ లెంగ్త్ అన్న అదేంటి తనకు నేను నచ్చలేదన్న ఎలాగూ కలిసి బతకలేను కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్న అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను ఆ అమ్మాయి అంత బాగుంటుందా బాగుంటుందా చూడటానికి మన నాలుగు కళ్ళు సరిపోవన్న ఏది నన్ను ఒకసారి చూడండి అమ్మాయే కాదంది ఏముందన్నా వదిలే కానీ నీ లవ్ సక్సెస్ అన్న నువ్వు ఏ రోజైతే పూవిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలన్ ఉన్నారు బండోడితో పాటు నల్లోడు కూడా ఉన్నాడు ఆ బండోడు నేసేస్తే చాలు వాడిని అందాం అది నీ ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఈ ఐస్ రాజా ఏం చేసినా ఫిట్నెస్ ఎవిడెన్స్ ఉండకూడదు అందుకని ఇద్దరిని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సర్లే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బుల్బుల్ ఎస్ బాస్ ఇది బండోడు ఇది నల్లోడు కరిగి పోకముందు విసిరేడు బాస్ Oh shit. Hey. Oh. 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 Oh.
శైలస్య వాయువు చెప్పుదేశే కృష్ణ ఏమైపోయావురా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమిటమ్మా ఇది నేను ఇంకా చావలేదే జస్ట్ సూసైడ్ చేసుకుందామని వెళ్ళానంతే నువ్వు సూసైడ్ చేసుకోడాకెళ్ళినా యాసిడ్ తాగడాకెళ్ళినా నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు వెళ్ళిపో ఏమంటున్నాను గారు మీ చాదస్తం ఇప్పుడు నేనేం చేశానని ప్రేమించాను తప్ప తప్పు నీది కాదురా నాది ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితుడిని చేశాను చూడు అదిరా నా తప్పు హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణ శాస్త్రి కావాలి అనుకునేలా చేశానే అదిరా నా తప్పు నీ గురించి ఏం ఆలోచించినా 190 సార్లు ఆలోచిస్తానే అదిరా నా తప్పు ఏ తండ్రి ఏ కొడుక్కి చేయనంత చేశానరా నీకు అంతా మీరే చేశారు అంతా మీరే చేశారు 190 సార్లు నా గురించి ఆలోచిస్తారు మీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నానా లేదా అని కానీ ఒక్కసారన్నా నా ఇష్టం గురించి ఆలోచించారా నాన్నగారు చాలు నాన్నగారు నేను ఇప్పటి వరకు కోల్పోయిన చాలు ఏం కోల్పోయావురా ఇంకా అర్థం కాలేదా చిన్నప్పటి నుంచి నాలో పెంచుకున్న ఆశలు కోరికలు చిన్న చిన్న ఆనందాలు మొత్తం కోల్పోయాను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరతా అంటే వేద పాఠశాలలో చేర్పించారు అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ తీంచి గుండు కొట్టించి గోష్పాదం పెట్టించారు ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణ్ణి చేశారు అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా వద్దు వెగట పుడుతుందని గట్టిగా అరవాలనిపించేది బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు మీకు తెలీదు మీకు నచ్చినట్టుండ లేక నాకు నచ్చినట్టు గెటప్పులు మార్చలేక నరకం చూశాను మీ పేరు నిలబెట్టుకోవడం కోసం 20 సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు చివరికి నా కాబోయే భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు నేను మనిషినే నాన్నగారు మీరు తయారు చేసిన రోబోన్ కాదు నాకు ఓ మనసు ఉంటుంది ఆలోచించండి నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మీ నాన్న హట్ అయినట్టున్నాడు కొంపది ఊరేసుకుంటాడేమో అమ్మో జీవితం అంటే బొమ్మలాట కాదు ఇది బొమ్మరిల్లు కాదు ఓంకార శాస్త్రి ఇల్లు ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసిన వాడి పట్ల మమకారం ఉండదు ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు కృష్ణ నేను నీతో వచ్చేస్తానన్నా పదవేలు పోదాం ఆగు నీ తాడి బొట్టు నీ నుదుటి బొట్టు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళు కృష్ణ కృష్ణ చూడు బేట ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి బొట్టు తాళిబొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు సుఖంగా ఉండు మామయ్య బావని ఇంట్లోంచి పంపొద్దు తను ప్రేమించిన అమ్మాయితోనే మీరెవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే నేనెందుకు ఇక్కడ తెలుసు బావాది అన్నయ్య ప్రేమే లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు ఒక ప్రేమికుని బాధ ఇంకో ప్రేమికునికే తెలుస్తుంది నీకు నేనున్నాను నాతో నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది ఇక పైన ఇలాంటి టార్చర్ ఏమి ఉండవు నీ లైఫ్ లో ఎంజాయ్మెంటే గో ప్రొసీడ్ అసలు ఈ తండ్రులంతా ఇంతేనా కనీసం కొడుకన్న జాలి కూడా లేకుండా ఇలా బయటకు ఏంటేస్తాడా ఇంకా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా ఎప్పుడైతే నీ ఫోటోకు దండేశాడో అప్పుడే ఆయన నా దృష్టిలో చచ్చిపోయాడు అసలు ఏంటన్నా అలా కొట్టావు సారీ మా నాన్నగారిని ఏమనుకో నాకు చాలా కోపం వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి నీకు నేను ఉన్నాను అని అయినా నీకెందుకు అనవసరంగా భారం నా దారి నేను చూసుకుంటానులే అనా భారమా ఎంత మాట అన్నావన్నా అంటే నేను నిన్ను పోషించలేను నీ లవ్కు నేను సపోర్ట్ చేయను ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటున్నావా అసలు నా రేంజ్ ఏంటో తెలుసా ఏంటట బెంచు కారులో తిరిగేవాడైనా BMW తిరిగేవాడైనా ఎప్పుడో ఒకప్పుడు నా బండి ఎక్కాల్సిందే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వినేవాడైనా ఇలయ రాజా మ్యూజిక్ వినేవాడైనా చివరికి నా మ్యూజిక్ వినుకుంటూ పోవాల్సిందే
ఎన్ని గోతులు తీసి పైకొచ్చినవాడైనా సరే చివరికి మా గోతిలో పడాల్సిందే. నేను ఎన్నో బిజినెస్ లకు పూజ చేశాను గాని ఇలాంటి బిజినెస్ నేను ఎప్పుడు పూజ చేయలేదు. ఇలాంటిది ఒకటి ఉంటుందని నేను వినేలేదు. వింటమేంటన్నయ్యా, డైరెక్ట్ గా చూపిస్తాను రానా.